పల్నాడు హింస కోవర్టు పోలీసుల పనేనా? ఈసీ ముందుకు సిఎస్ డీజీపీ. పల్నాడు హింస మీద అంటే వెళ్ళారు ఢిల్లీ, వెళ్ళి కలిశారు, వాళ్ళు క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు కంట్రోల్ చేస్తున్నామని. కానీ కంట్రోల్ అవుతుందా అంటే పర్వాలా, ఇప్పటికైతే మరింత కంట్రోల్ చేసినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పని, పోలీసుల వైఫల్యం, కోవర్టు పోలీసులు, వీళ్ళు పోలీసులు కింద స్థాయి ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే అక్కడ ఉన్నటువంటి చివరికి ఏం చేస్తారంటే పోలీసులనే కొట్టారు, పోలీసుల మీద కంప్లైంట్ చేస్తారు. అక్కడ ఆ పోలీసు ఉండటం వలన ఇట్లా జరిగింది, ఇక్కడ ఈ పోలీసు ఉండటం వలన ఇట్లా జరిగిందని. నిన్న మనం చూస్తే పులివర్తి నాని బతికారంటే అక్కడ ఉన్న పోలీస్ కాపాడబట్టి బతికారు. అవునా? నిన్న మాచర్లో జరుగుతున్న ఘర్షణలో పోలీసులు ఉండబట్టి అక్కడ ఘర్షణలు ఆపి లాఠీచార్జ్ చేసి కంట్రోల్ చేయగలిగారు. తాడిపత్రులు అంత పెద్ద గొడవలో పోలీసులు ఉండబట్టి ఆపగలిగారు. అయితే కొద్దిమంది పోలీసులు ఏంటంటే ఇంకొంచెం వాళ్ళకి అధికార పార్టీతో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ కొంచెం ఇంకొంచెం ఆ ప్రభావం అవన్నీ కూడా వారిని ఇంకొంచెం అటువైపు తీసుకెళ్తూ ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళు కనుక న్యూట్రల్గా పనిచేస్తే, వాళ్ళు ఎక్కడ వివాదం లేకుండా సిస్టమేటిక్గా పనిచేయగలిగితే ఇంకా ఈ కూడా ఉండేవి కావు. అలా చేస్తే బాగుంటుంది. అడిషనల్ ఎస్పీ తల పగిలింది, సీఏలు తలలు పగిలినాయి, ఎస్ఐలు తలలు పగిలినాయి, గన్మ్యాన్లు తలలు పగిలినాయి, మరి ఎన్ని ఎవరు? గాంధీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి ఎవరో కోవర్టు పోలీసులు, ఎవరో కోవర్టు పోలీసులు ఏంటి ఏంటి అంటే ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? అంటే కోవర్టు పోలీసులు అంటే ప్రధానంగా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో అటు పల్నాడు ప్రాంతంలోను, చిత్తూరు జిల్లాకు సంబంధించిన చిత్తూరు జిల్లాలోను, అట్లాగే అనంతపూర్ జిల్లాలోను ప్రధాన మేజర్గా జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. ఆ ఘటనలకు సంబంధించి ఖచ్చితంగా ఈ దాదాపు ఈ 4-5 ఏళ్ళ నుంచి అక్కడ ఏం జరిగినా కూడా నోరు మీద పడినటువంటి కొంతమంది పోలీసు అధికారులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఫిర్యాదులు వచ్చినా కానీ కేసు నమోదు చేయని నాయకులు అందరూ అధికారులందరూ ఇప్పుడు అందులో కొంతమంది అక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అదే విధంగా పోలీసులు వ్యవహరించారు. ఎందుకంటే పోలీస్ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా వాళ్ళు గాయాలయ్యి వాళ్ళు ఆ హింసాత్మక ఘటనలో చాలా దారుణమైనటువంటి దాడులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారం మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఏదైతే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ వీళ్ళిద్దరిని, డీజీపీని అట్లాగే సిఎస్ని కూడా అక్కడ ఢిల్లీ రమ్మందు. ఆ రమ్మన్న తరుణంలో మనం చూస్తే కనుక ఈ 5-6 గంటల్లోనే దాదాపుగా ఈ ఈ ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఘటనల మీద ఏమీ స్పందించినటువంటి పోలీసులు ఈ 5-6 గంటల్లోనే అంటే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తూతూ మంత్రంగా కొన్ని చోట్ల అరెస్టులు చేయటం, అటు చంద్రగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో పులివర్తి నాని మీద దాడి చేసినట్లుగాను, కొంతమందిని ఎవరినో అనామతిగా కొంతమంది తీసుకొచ్చి వాళ్ళ మీద వీళ్ళే ముద్దాయాలని చెప్పి 15 మందిని అందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 15 మందికి సంబంధించినటువంటి బంధువులు వచ్చి మా వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు, మేము అమాయకులు మా వాళ్ళు అని చెప్పి వాళ్ళుగా రోదనలు వినిపించారు. ఇంకో పక్క చూస్తే కనుక మాతరలో కూడా అదే విధంగా ఎవరినో కొంత అనామతిగా వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళే 5 గంటలకు ఢిల్లీ వెళ్ళే లోపు ఏదో అరెస్ట్ చేసాము, చర్యలు తీసుకున్నాం అని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. కానీ అదంతా కూడా కేవలం మ్యానిపులేషనే. అసలైనటువంటి బాధ్యులు ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది ఒకటి. అలాగే విజయవాడ నగరంలో కూడా విజయవాడ నగరంలో ఒక డివిజన్ కు సంబంధించినటువంటి ఒక డివిజన్ లో కార్పొరేటర్ భర్త ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరి మీద దాడి చేస్తే దాని కేసు నమోదు చేయకుండానే ఈరోజు ఎప్పుడైతే ఈసీ వారిని వీళ్ళు కలమని చెప్పిందో ఈరోజు ఉదయమే అతను తీసుకొచ్చి అరెస్ట్ చేశామని చెప్పి చూపించారు. కానీ సాయంత్రానికి అతను ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాయమైనట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే కేవలం ఈసీ ముందు చెప్పుకుంటానికి తప్పితే వాస్తవంగా ఈ ఉన్నతాధికారులు ఎవరో కూడా ఈ కేసు మీద అంతగా దృష్టి సారించలేదనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, అంటే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో మెసేజ్ పెట్టినట్టున్నారు, కంప్లైంట్ చేసినట్టున్నారు. ఎవరైతే దాడి చేశారో అతను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే అతను పారిపోయాడు, మరి పోలీసులు మరి అట్లట్లా వదిలేశారు, ఇప్పటికైనా అట్లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని పెట్టినట్టున్నారు. సరే, ప్రతిదాన్ని ఊరుకోకుండా అయితే కంప్లైంట్ చేస్తున్నారు కానీ, బట్ ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు ఆపుతారు అనేది చూడాలి. నెక్స్ట్ అండి. రైట్, అంటే మాచర్లలో జరిగినటువంటి నిన్న ఘటనలో కూడా నిన్న జోలకంటి బ్రహ్మారెడ్డి ఒక ఆయన ఒక వరుడు చెప్పాడు, బయట
రాష్ట్రాల నుంచి కొన్ని బ్యాచ్లు మాచర్ల నియోజకవర్గంలోకి వచ్చారు. వాళ్ళు కత్తులు కటారులతో ముసుగులు కట్టుకొని ఇక్కడ దాడులు చేయడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ ఉన్న వ్యక్తులు అయితే గుర్తిస్తారని బయట వ్యక్తులను తెచ్చారు. వాళ్ళు ముసుగులు కట్టుకొని ఉన్నారనేది నిజంగా అది ఆశ్చర్యం. అంటే ఇప్పుడు ఆ బాంబులు అవన్నీ కూడా ఈ మాచర్లలో దొరికినాయి. మాచర్లలో అంటే మనం ఒక ఇండికేషన్ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే తర్వాత ఒక ఆఫీసర్ని అడిగితే బయట అంటే సరే రాష్ట్రాల పేర్లు ఎందుకు కానీ వాళ్ళు నటోరియస్ క్రిమినల్స్ అట. అంటే ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు ఏదైనా దాన్ని చేయగలిగినటువంటి సమర్థులు. మనుషుల్ని చంపడం అనేది ఈజీ, వాళ్ళు సుతిమెత్తగా చంపేసి వెళ్ళిపోతారంట రెండో మనిషికి కూడా తెలవకుండా. లేదు ఒక దగ్గర విధ్వంసం చేసి దాడులు చేయాలంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఎవరికి దెబ్బలు తగలకుండా అవతరాల మీద దాడులు చేయటం, ఒక 100 మంది ఉన్నప్పుడు ఆ 100 మంది మీద అటాక్ చేసేటువంటి మూవ్ చేయటం, ఇట్లాంటి వాటి అన్నింటిలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంట. మరి వాళ్ళందరూ కూడా నిన్న ఆ మాచర్ల ప్రాంతంలో ముసుగులు కప్పుకొని రాడ్లతోటి తిరిగారు అని చెప్తున్నారు. నిజంగా ఎంతటి ఆందోళనకరమైనటువంటి అంశం అండి. సినిమాలో గనక అదేదో బాలకృష్ణ సినిమాలో మల్లేని గోపి తీశాడు ఆ సినిమా, ఇటు నుంచి అనంతపురం ఒక బ్యాచ్, కడప ఒక బ్యాచ్. వీరసింహారెడ్డి అంట కాదు కాదండి, గోపిచంద్ తీసింది అదే, మల్లేని గోపిని తీసింది అదే, అదేనా తీసింది అదే ఆ సినిమా. ఒక్కొక్కరు ఒక్కొక్క పైనుంచి వస్తూ ఉంటారు, అట్లా ప్లాన్ చేశారా అనిపిస్తూ ఉంది. ఏంటి అది, అది వాళ్ళు చూడండి తలకి ముసుగులు కూడా కొంతమంది కట్టుకొని ఉంటారు. ముసుగులు కప్పుకొని ఉన్న వాళ్ళందరూ అవుట్ ఆఫ్ బ్యాచ్ అనమాట. వాళ్ళు ఇక్కడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదంట, వాళ్ళు బయట నుంచి ప్రత్యేకంగా ఈ దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎంతటి దూరమైనా వెళ్తారట అటాక్ చేయటానికి. అతనున్నాడు, అతను చూడండి, అతను ముసుగు ఏంది అతను, అట్లాంటి వాళ్ళు అక్కడక్కడక్కడ ఉంటారనమాట. వాళ్ళందరూ అదొక ఒక బ్యాచ్ అది ఇతను ఇట్లా, వీళ్ళందరూ అసలు టైప్ ఆఫ్ బ్యాచెస్ అట. ఈ బయట స్టేట్లో నుంచి ప్రత్యేకంగా ఒక చేయటం కోసం తెప్పించారంట. ఏంది ఇదంతా మరి.